నీ అబ్బ అసలే దుర్పించిపోతా నా నాకు నువ్వే వాళ్ళు ఎందుకంట ఏమవసరం లేదు. అయినా బండి నడుపుకోవడం సోపే ఇంతవరకు నా పెయ్యి మీద దింపేసిన ఈ పరవాలేదు. నీ ప్రాణాలను వచ్చిపట్టి నీ లోకము సాధించి నా లోకము యమలోకము కై పడిపోయి తన తరమలో వేసి మిలిమిలి ఉన్నప్పు పట్టించి చిత్ర విచిత్ర శిక్షలో నిన్ను ముప్ప తిప్పలు పెట్టి మళ్ళీ చెందాక ఉంటే లక్షల సూత్రాలు పాటిస్తూ బాధ్యతగా బ్రతకదా అని మొరపెట్టుకునేలా చేశారా. సూత్రాలు పాటించని మూర్ఖులకు మాత్రమే చూడి రక్షణ సూత్రాలను పాటిస్తూ బాధ్యత కలిగిన జీవ సర్వద సహస్రద సుఖ సంతోషాలతో వర్ధిల్లు కాక అన్నట్టు భూలోకమందు భూగర్భ గౌరవైన సింగరేణి అందు రక్షణ సూత్రాలు పాటించమని కలిగినేజర్లు ఎంత చేతిలో పట్టించుకొని బాధ్యత లేని కార్మికులను కారణాలను కలిగించి వేసారా. అయ్యా మైనంగా ఓటర్ల దగ్గర సాగు చేసుకున్నామా మనిషికి అయ్యోగా చేసుకుందాం ఒక్కవర్గా రావచ్చు ఏమంటారు ఆమె డ్యూటీ అయిపోయి కాలు ముఖం గడుపున వరకే మూడవుతుంది ఇక తాగి తిని ఇదిపోయా రాత్రి అయితే అది సమాధానం ఏ ఆధారం పెట్టుకున్నది ఏం చెప్పేది మూడు చేస్తుందా నేను పక్కటక్క పనిచేసి ఒంటి గంట వరకు నీరు తిప్పుతా ఓటర్ల కాడికి పోయి చికెన్ అందిస్తా రెండు కాటలు నీరు ఇచ్చారు రెడీ ఉంటాం మీరు నంది జల్లి ఎక్కుతా అంటే పర్మిషన్ ఇస్తారు అంతగా ఎంతసేపు రా పని జల్లి జల్లిగా రెండు మూడు రూ వచ్చి దెబ్బలు కొట్టామంటే అయిపోయే పని మీ ఆగంతో ఏమో చేస్తావురా ఇయ్యాల ఏ సత్తి సార్ మీ కొనకటి జాబులు చూసి 1600 రూపాయలు పనిచేయండి ఒకవేళ రూపాయలు జాబుందా జాగ్రత్తగా పనిచేసుకోండి సర్దాన్ని 1-2 సార్లు వేసినాకనే ఉల్లిపోయి ఓకే సార్. రోజు చెప్పిన మీద వాళ్ళు వాళ్ళకి చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పేదే మన కోసం కదా ఇయ్యాల జాగ్రత్త ఉండాలి. ఏ తమ్మ సంవత్సరం చిటా అయిపో 1-2 సార్లు చెక్ చేయండి అసలే ధ్యానం జరుగుతుంది ఏదన్నా రోజు ఇక్కడే కదా మనం పనిచేసేది చిటా లేదు చిటా లేదు నువ్వు తప్ప పని జల్దీ అవుతుంది అసలే కదా మేము దావా చేసుకుంటామంటే తమ్మ ఎంత దావాతున్నా పుస్తకం ఉండి పోసేటప్పుడు రూపాయలు అంటే ప్రాణాలే పోతాయి నువ్వెంత చెడాలో ఏందో కావలస్తాం రోజు పనిచేస్తే ఉన్నావు ఇయ్యాలి పుష్పి పడుతున్నాడ బాగా ముందుకురాట నా దావ ఖరాబ్ చేసినందుకే ఉండేది అంత అన్నా చెడా చేసిన అయిపోయింది గురువు తప్పాయి అమ్మా ఇక చెడ్డ చేసినావా అందుకని నీకు ఏంటన్నా నువ్వు నాంత మంచిగా నువ్వు కూడా తప్పలేదు నా పనికి ఓరు మేము చాలే పోయి ఉండాలి కదా ఇక ఇవి చెప్తాను నాకు గురువు తప్ప ఏ పోయినప్పుడు నాకు తెలిసింది పాపం
భయపడతాడు అందరూ అది నా వదిలేసి వెళ్ళిపోన్నా. ఎందుకంటే నువ్వు ఇక్కడ నీకు వెళ్ళిపో వారి ప్రాణాలను హరించడానికి వచ్చిన యముడినే వారి ప్రాణాలను కాపాడమంటున్నావా? ఏం పాపం చేశారని చంపేస్తావు దేవా? ఏం పాపం చేశారా? గన్మీద రోజు ఏజెంట్ మేనేజరు సేఫ్టీ ఆఫీసర్ అండర్ మేనేజర్లు ఓమెన్లు ముఖకాములు చివరికి జీఏము సేఫ్టీ జీఏ వచ్చి రక్షణ సూత్రాలను పాటించండి పాటించండి అని చెప్పినా వినకుండా ప్రాణాల మీదకి తెచ్చుకొని వీరిని ప్రాణాలను కాపాడాలని చూస్తున్నా. ఇచ్చివా వాడిని వదిలి వెళ్ళిపో, వాడిని ప్రాణాలను హరించడం సాధ్యం. వారి తల్లిదండ్రులకు ఒక్కగానే ఒక కొడుకు, వారి తండ్రి భారతం చిన్న పని ఇంత కుటుంబానికి ఒక దిక్కు వీడే దేవ. వాళ్ళు లేకుంటే దిక్కు లేకుండా పోతుంది. అంత బాధ్యత ఉన్నవాడు ఎంత జాగ్రత్తగా రక్షణ క్రమశిక్షణ పాటించాలి? వీరు ఒక్క ఒక్క ఒక్కసారైన రక్షణ సూత్రాలు పాటించారా? ఒక్క వారు ఇరువారు ముమ్మారు వారిని క్షమించి కాపాడుతూ వచ్చిన కానీ ఏ వారు ఏమారేది లేదు. ముమ్మారమైన శక్తిలో వారి ప్రాణాలను కోల్పోయారా? ఒక్కసారి క్షమించలేదు దేవ. ఇంకొకసారి రక్షణ క్రమశిక్షణ పాటించదు. నేను చూసుకుందా ఈ రోజుతో వీరి కోసం ఇంత వేపల్లా తీయాలనుకుంటే చిన్న పాప కదా, కనీసం నాన్న అని కూడా పిలవాలి. కుటుంబానికి వస్తే వారి బదులు నా ప్రాణం తీసుకో. కనీసం వారి భద్రత కోసం కూడా రక్షణ క్రమశిక్షణ పాటించని ఒక స్నేహితుడి కోసం నీ ప్రాణాలు తీసుకో అంటున్నా. నిన్ను చూస్తుంటే వెర్రి వాడవనాలు లేక ప్రాణం ఇచ్చే స్నేహితుడు ఉన్న ఈ మూర్ఖుని అదృష్టవంతుడనాలు నాకే అర్థం కావడం లేదు. నీకోసం ఈ ఒక్కసారి వారిని వదిలేస్తున్నా, తీసుకెళ్ళు. రక్షణ సూత్రాలు బాగానే పాటిస్తున్నారే. ఈ శ్రీరాంపుర జీఎం శ్రీ సంజీవరెడ్డి గారు రథ సారథి అయితే ఆ రథాన్ని నడిపే గుర్రాల లాంటి వారు కార్మికుడు. రథ సారథి తన గుర్రాలను అలసి పోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నిర్దేశించిన లక్షణాలు ఎలాంటి ప్రమాదం లేకుండా జరగకుండా చేరుకోవాలని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. ఈ ఆకేశవర్గని కార్మికులు కర్షకులు అధికారులు అందరూ సుఖశాంతులతో రక్షణగా వర్ధిల్లు గాక ఇక్కడ రక్షణ సూత్రాలు పాటిస్తూ బాగానే ఉంటున్నారు. మరి తర్వాత గడు ఎలాంటి రక్షణ సూత్రాలను పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న కార్మికుల కర్షకుల అధికారుల ఆదాలనుకుని పోయేదా? Thank you.